ఇద్దరు స్నేహితులు సెకండ్ షో సినిమాకి వెళ్దామని చెప్పి అక్కడ నది ఉంటే ఆ నది మీద పడవ వేసుకొని ఆ వాళ్ళ ఊరు నుంచి అవతల వైపున ఊరికి వెళ్ళారు. పడవ మీద వెళ్ళి సెకండ్ షో సినిమా చూసి రావచ్చుగా మళ్ళీ తాగాలంట. ఫుల్గా తాగి వచ్చి పడవలో కూర్చున్నారు. మొదటోడు అంటాడు, ఉండవాడితో, రే నువ్వు బాగా అలసిపోయావు కానీ నువ్వు రెస్ట్ తీసుకో, నేను పడవ తోలుతా. ఈ తాగుబోతులకి ఎంత ప్రేమ అండి, ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంత ప్రేమో. వాడు తూలిపోతా ఉంటే విడిపోయి వాడిని పక్కనే పెట్టుకుని గుండెల మీద పెట్టుకుని నడిపించుకుంటూ వెళ్తాడు. ఈ గాడిద కనీసం భార్యనెప్పుడు కూడా పక్కకు చేర్చుకోడు, బిడ్డలనెప్పుడు కూడా గుండెల మీద పెట్టుకోడు. కానీ తాగుబోతుడు పడిపోతూ ఉంటే, తూలిపోతూ ఉంటే గబగబా వెళ్ళి పాపం వాడి భుజం మీద చేయి వేసి వాడిని హత్తుకుని చేర్చుకొని ఎంత ప్రేమో అంటున్నాడు. రే నువ్వు రెస్ట్ తీసుకోరా, నేను తోలుతారా, ఈ పడవని నడిపిస్తారని చెప్పేసి పాపం ఫ్రెండ్కి చెప్పి వీడేమో తెడ్డులు తీసుకొని తెడ్లేస్తా ఉన్నాడు. అరగంట అయింది, ఒడ్డు రాలా. 2 గంటలు అయింది, ఒడ్డు రాలా. ఇంకా తెడ్డేస్తాను ఉన్నాడు, ఒడ్డు మాత్రం రాలా. ఈ లోపల 2వ వాడికి మెలకు వచ్చింది. ఏంట్రా, ఎంతైంది టైము? 4:30 అయిందిరా. ఇదేంటి నువ్వు తెడ్డేస్తున్నావుగా, ఇంకా వెళ్ళాలిగా. ఏమో తెడ్డైతే వేస్తున్నావు కానీ ఒడ్డు మాత్రం రావట్లా. ఓ పంజేరా, నువ్వు పడుకో, నేను తెడ్డేస్తానని చెప్పి వాడు లేచి వాడు తెడ్డేయడం మొదలుపెట్టాడు. వాడు తెడ్డేశాడు కానీ ఒడ్డు మాత్రం రాలా. తెల్లారిపోయింది, వాడుకున్న మత్తంతా దిగిపోయింది. కాస్త తెల్లారిపోయేసరికి తెడ్డేస్తూ అలసిపోయి చూసుకుంటే గట్టు దగ్గరే ఉన్నాడు. వీడు గట్టు దగ్గరే, అక్కడే తెడ్డేస్తున్నాడు. ఇదేమిటి, రాత్రంతా గట్టు దగ్గరే ఉండి తెడ్డేశారా ఏమిటి అని చెప్పి చూసుకుంటే ఆ పడవ కాస్త గట్టుకు కట్టేసింది. ఎందుకని, సెకండ్ షో సినిమాకు వెళ్తున్నప్పుడు వెళ్తూ ఆ పడవని గట్టుకు కట్టేసి సినిమాకు వెళ్ళి సెకండ్ షో చూసేసి బాగా తాగేసి వచ్చి పడవలో కూర్చొని, కట్టబడిన పడవలో కూర్చొని. సహోదరుడా, సహోదరి, ఈ విషయాన్ని నీతో చెప్తున్నప్పుడు సహజంగా నీ నోట్లోంచి నవ్వు వస్తుంది కదా. సైతాను నిన్ను చూసి అదే చేస్తున్నాడు. నువ్వు పాపము చేత కట్టబడినప్పుడు, నువ్వు పాపము చేత కట్టబడి పాపము చేత బంధించబడి ఏదో సాధించాలని ప్రయాసపడుతున్నప్పుడు నువ్వు ఇందాక నవ్వావే, అలాగే సైతాన్ని నవ్వుతున్నాడు. ప్రయాసపడు, నువ్వు ఎంత ప్రయాసపడినా ఒడ్డుకు మాత్రం నువ్వు చేరలేవో. ఎంత కష్టపడినా, ఎంత చెమటగార్చినా, ఎంత రెక్కలు ముక్కలు చేసుకున్నా, ఎంత పెట్టుబడి పెట్టినా, ఎన్ని ఇంటర్వ్యూస్కు వెళ్ళినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని ఎగ్జామ్స్ రాసినా నీకు మాత్రం జవాబు రాదు, ముందుకు సాగలేవు, పురోగతి అభివృద్ధి కనిపించదు. నీ స్థితి, నీ భార్య పరిస్థితి, నీ బిడ్డల స్థితిగతి అలాగే ఉంటుంది. 10 సంవత్సరాల క్రితము ఎటువంటి పేదరికంలో నీ కుటుంబం ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది. ఏ విధంగా నీ భార్యకు బిడ్డలకు కనీసం కడుపుండా భోజనం పెట్టలేకపోయావో 10 ఇయర్స్ అయినా అదే స్థితి. కనీసం సరిగా వాళ్ళని చదివించలేకపోయావు, మంచి స్కూల్లో జాయిన్ చేయలేకపోయావు, కడుపుండా భోజనం పెట్టలేకపోయావు, మంచి బట్టలు కట్టుకోవడానికి వాళ్ళకి బట్టలు కూడా కుట్టివ్వలేకపోయావు. కారణము, కట్టబడ్డావు, పాపము చేత కట్టబడ్డావు. ఆ పాపము చేత కట్టబడినప్పుడు ఏమవుతుంది, నువ్వు సంపాదించే సంపాదన అంతా కూడా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించే ప్రయత్నం చేసిన ప్రతిఫలం మాత్రం నువ్వు చూడలేవు. ఉన్నారా మన మధ్య? ఎస్ బ్రదర్, మీరు చెప్తున్నది ఎగ్జాక్ట్గా నా జీవితంలో జరుగుతుంది. నా జీవితంలో సుఖం లేదు, నా వల్ల నా చుట్టూ ఉన్న వారికి సుఖం లేదు, నా జీవితంలో నేను ఆశీర్వాదం చూడటం లేదు, నా వల్ల నా పక్కన్న వారు కూడా ఆశీర్వదించబడటం లేదు. దీనంతటికీ కారణం ఏమిటంటే, మీరు అన్నట్టుగానే పాపిష్టి కార్యాలకు నేను బానిసనైపోయి ఉన్నాను, బందీనైపోయి ఉన్నాను. అవునా? నీ జవాబు అవును అన్నట్లయితే నా ప్రభు అంటున్నాడు, నీ బానిసత్వాన్ని నుంచి విడిపించటానికే నేను ఆ ఆదివారం యెరూషలేములో అడుగు పెట్టాను. నువ్వు ఏ పాపముల చేత బంధించబడ్డావో ఆ పాపిష్టి కార్యాల నుంచి విడిపించడానికే ఆనాడు ఆదివారం యెరూషలేములో నేను అడుగు పెట్టాను. ఈరోజు ఆ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం కట్టబడి ఉంటావు? ఎంతకాలం పాపిష్టి క్రియలలో బందీవై ఉంటావు? ఎంతకాలం ఆ పాపిష్టి కార్యాల వల్ల సుఖము, సంతోషము, సమాధానము, ఆనందము, ఆరోగ్యము, ఆత్మీయత లేకుండా జీవిస్తావు? కనీసం ఈరోజైనా నీ జీవితంలో నువ్వు చేస్తున్న పాపిష్టి క్రియల వల్లే నీ జీవితం ఈరోజు ఎందుకు పనికి రాకుండా ఉంది అనే సత్యము గ్రహించి
నీ జీవితంలో మార్పును కోరితే ఎంత బాగుంటుంది.